జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ అండ్ లీగల్ నాలెడ్జ్ ఈ వాట్సాప్ గ్రూప్స్ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ ఫ్రీ లా క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఆ క్లాసెస్లో భాగంగా ఇవాళ అయితే మనం ఫైనల్ డిగ్రీ పిటిషన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న దాని గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనలో చాలామందికి జూనియర్స్ విషయం చెప్తున్నాను, సీనియర్స్ మొదలయ్యండి. ఆ జూనియర్స్కి వచ్చేసి డిగ్రీ అంటే ఒకటే ఉంటుంది అని అనుకుంటున్నారు. ఎవరో ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు తప్పితే ఆ ఫైనల్ డిగ్రీ అంటూ ఉంటుంది ఒకటి అనే అవగాహన చాలామందికి ఉండదు జూనియర్స్కి. ఇప్పుడు డిగ్రీ అనేది కొన్ని కేసులలో ఒకటే డిగ్రీ ఉంటుంది, కానీ కొన్ని వాటిల్లో మటుకి రెండు ఉంటాయి. ఒకటి ప్రిలిమినరీ, మళ్ళీ ఫైనల్ డిగ్రీ కూడా ఉంటుంది. ప్రాథమికంగా ఒక డిగ్రీ పాస్ చేస్తారు, ఆ డిగ్రీ టర్మ్స్ని బట్టి సెటిల్ అయింది అనుకోండి ఇంకా ఫైనల్ డిగ్రీ అవసరం లా. అది కూడా మనం ఒబే చేయకుండా ప్రిలిమ్ డిగ్రీ ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ గెలిచారో వాళ్ళు మళ్ళీ ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. ఈ మోస్ట్లీ మెయిన్ ప్రాపర్టీస్ విషయంలోని పార్ట్నర్షిప్ డిజల్యూషన్ చేసి మళ్ళీ అకౌంట్స్ సెటిల్ చేసుకోవడం కానీ, పార్టీషన్ సూట్స్ కానీ, మరి మార్టిగేజ్ సూట్స్ ఉంటాయి కదా, తనఖా పెట్టినవి, ఆస్తి ఆయకం పెట్టినప్పుడు ఉంటాయి కదా అవి, ఆ మార్టిగేజ్ సూట్స్, ఆ విషయంలో మోస్ట్లీ ఈ ప్రిలిమ్ డిగ్రీ ఫైనల్ డిగ్రీ అనే క్వశ్చన్ అయితే అరైజ్ అవుతూ ఉంటుంది. మరి మనలో చాలామందికి ఉన్నటువంటి డిఫెక్ట్ ఏంటంటే, నేను ఇంక్లూడింగ్ నేను కూడా జూనియర్గా ఉన్నప్పుడు అనుకోండి, మనము ఎంతసేపు ఏ పని చేస్తే డబ్బులు వస్తాయి అనే ఆలోచన ఉంటుంది తప్పితే ఏం జరుగుతూ ఉంది కోర్టులో, ఏదైనా నేర్చుకుందామనే ప్రయత్నం అయితే చేస్తుండం. అది సహజమే, ఎందుకంటే మనం వృత్తిలోకి వచ్చింది అంత ఇంత సంపాదించుకోవడానికి వచ్చి ఉంటాం కాబట్టి అది సహజం. కానీ మనం ఈ ఫీల్డ్లో నిలబడాలి, పైకి రావాలి అన్నప్పుడు అన్ని దాని గురించి మనం అవగాహన అయితే పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మళ్ళీ చాలామంది డిగ్రీ కూడా చదివి ఉంటారు, అంటే డిగ్రీ షేప్ ఏంటి, డిగ్రీలో ఏం రాసుకుంటారు, జడ్జిమెంట్లో ఏం రాస్తారు, డిగ్రీలో ఏం రాస్తారు, రెండింటికి తేడా ఏంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చూసుండం కూడా డిగ్రీని. సర్టిఫైడ్ కాపీ మీ సీనియర్ అప్లై చేస్తాడు, మీరు ఈపీ ఫైల్ చేసేది ఎప్పుడమ్మో దానికి స్టిచ్ చేసి ఫైల్ చేస్తాం, కానీ అందులో ఏం రాశారు, కంటెంట్ ఏముంది, ఏమేమి ఉంటాయి అన్నది చాలామందికి అవగాహన ఉండదు. మనం ఇవాళ అయితే ఆ ప్రయత్నం అయితే చేద్దాము. ఏంటి అంటే నేను మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రిలిమ్ డిగ్రీ ఫర్ సేల్, అంటే ఒక ఆస్తిని తనఖా పెట్టారు, ఆయకం పెట్టారు, అంటే మార్ట్గేజ్ పెట్టారు. మార్ట్గేజ్ పెట్టిన తర్వాత ఆ మార్ట్గేజ్కి సంబంధించిన డబ్బులు ఆయన పే చేయలేదు, డిఫినెట్ పే చేయలేదు. అప్పుడు ఆ ప్లెయింటిఫ్ వచ్చేసి కోర్టులో సూట్ ఫైల్ చేస్తారు, సూట్ ఫర్ సేల్ ఆఫ్ ది మార్ట్గేజ్ ప్రాపర్టీ. అది చేసినప్పుడు వెంటనే కోర్టు డిగ్రీ ఇవ్వదు, అంటే ఆటోమేటిక్గా ఒకటే డిగ్రీ పాస్ చేయదు, ఫస్ట్ ప్రిలిమ్ డిగ్రీ పాస్ చేస్తుంది. ప్రిలిమ్ డిగ్రీలో కొన్ని టర్మ్స్ పెడుతుంది డిఫెండెంట్కి అనుకూలంగా, ఎందుకంటే ఈ సహజ న్యాయశాస్త్రం ఉంది కదా, అవతల వాడు చెప్పింది విను ఆడే ఆడటం పార్టీ ముందు చెప్పేసి, దానికి అనుగుణంగా ఎక్కువ ఆపోజిట్ పార్టీకి అవకాశాలు ఇవ్వాలి ప్రతి చోట అన్నది దాన్ని దృష్టిలో ఉంచుకుని మనం ఈ సిపిసి లా అన్నది తయారు చేయాలి. అన్ని చోట్ల అంతే అవకాశం అంటూ ఇస్తారు ఫస్ట్. దాని గురించి ఇప్పుడు ఫస్ట్ ప్రిలిమ్ డిగ్రీ అది ఇష్యూ చేసిన తర్వాత అందులో కొన్ని టర్మ్స్ రాసి ఉంటారు, ఈ ఈ టైం లోపల నువ్వు పే చేయి అని చెప్పేసి. ఆ టైం లోపల అతను పే చేయలేదు అనుకోండి, అప్పుడు ఎవరైతే సూట్ గెలిచారో వాళ్ళు ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకున్న దానికైతే అవకాశం ఉంటుంది అన్నమాట. సరే, మనం మీరు డిగ్రీ చూడలేదు అంటున్నాడు కదా, ఇవాళ మనం డిగ్రీని ఆ ప్రిలిమ్ డిగ్రీ ఏముంటుంది దాంట్లో ఏం రాసింటారని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది, ఇలా ఉంటుంది ఆ డిగ్రీ అని అనిపిస్తుంది మనకి, మనం చూద్దాం. ఇది మనకు సిపిసిలోకి వెళ్తే మీరు ఆర్డర్ 34 రూల్ 4 తీయండి, సిపిసి ఉన్నవాళ్ళు దయచేసి. సిపిసి దగ్గర ఉన్నవాళ్ళు ఆర్డర్ 34 రూల్ 4
అందులో ప్రిలిమ్ డిగ్రీ ఫర్ డిగ్రీ ఇన్ సూట్ ఫర్ సేల్ దాని గురించి ఉంటుందన్నమాట. సరే, డిగ్రీ పాస్ అయింది, కోర్టు ఏం చెప్తామని చూడండి. ఈ డిగ్రీలో వచ్చేసి టైటిల్ పెడతారు, అంటే కాస్ట్ టైటిల్ రాస్తారు, ఇన్ ది కోర్ట్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పేసి రాస్తారు. ది సూట్ కమింగ్ ఆన్ దిస్ సో అండ్ సో డేట్ బిఫోర్ సో అండ్ సో అడ్వకేట్ ఫర్ ది ప్లెయింటిఫ్, అడ్వకేట్ ఫర్ ది డిఫెనెంట్ లేదా ఎక్స్పర్ట్ అయ్యారా, ఆ విషయం అంతా ఈటీసీ ఉంది కదా ఎట్సెట్రా అందులో రాస్తారు. రాసిన తర్వాత ఇది కోర్ట్ డిక్లేర్ చేస్తుంది ఏమన్నారు, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ ది అమౌంట్ డ్యూ టు ది ప్లెయింటిఫ్, ప్లెయింటిఫ్కి డ్యూ ఉన్నటువంటి అమౌంట్, ఇట్ ఈస్ హియర్ బై డిక్లేర్ దట్ ది అమౌంట్ డ్యూ టు ది ప్లెయింటిఫ్ ఆన్ ది మార్టిగేజ్ మెన్షన్డ్ ఇన్ ది ప్లెయింట్, ప్లెయింట్లో మెన్షన్ చేసినటువంటి మార్టిగేజ్ విషయంలో ప్లెయింటిఫ్కి రావాల్సిన డబ్బులు క్యాల్కులేటెడ్ అప్ టు దిస్ డే, అంటే క్యాల్కులేటెడ్ అప్ టు దిస్ డే అంటే అక్కడ డేట్ వేస్తారు, అంత మొత్తం క్యాల్కులేట్ చేస్తే ఇంత మొత్తం ప్రిన్సిపల్కి, ఇంత మొత్తం వడ్డీకి, ది సమ్ ఆఫ్ రూపీస్ కాస్ట్, మళ్ళీ ఖర్చులు ఉంటాయి కదా, కోర్ట్ ఫీజు అవి పే చేసి ఉంటాం, అడ్వకేట్ ఫీజు ఎంత, మళ్ళీ ఛార్జెస్ ఎక్స్పెన్సెస్ అదర్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ది సూట్ అవి ఏమన్నా ఉంటే ప్రాపర్లీ ఇన్కర్డ్ బై ది ప్లెయింటిఫ్, ప్లెయింటిఫ్ ప్రాపర్గా ఖర్చు పెట్టినటువంటి ఈ ఖర్చులన్నీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది మార్టిగేజ్ సెక్యూరిటీ, ఈ మార్టిగేజ్ సెక్యూరిటీకి సంబంధించి ఆయన ఖర్చు పెట్టినవన్నీ టుగెదర్ విత్ ఇంట్రెస్ట్ దేర్ ఆన్, అది అండ్ ది సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో ఫర్ ది కాస్ట్ ఆఫ్ ది సూట్ అవార్డెడ్ టు ప్లెయింటిఫ్. కాస్ట్ అవార్డ్ చేస్తారు కదా, మనం కోర్ట్ ఫీజు పే చేస్తాము, తర్వాత బత్తా కట్టి ఉంటాం, ఇంకా పేపర్లో ఏదైనా వేయించాల్సి ఉంటే ఆ ఖర్చులు ఏదైతే మనకు ఖర్చు అయ్యో కోర్టు అలై చేసేటువంటి కోర్టు అవార్డ్ చేసేటువంటి ఖర్చులు అన్నీ కలిపి మేకింగ్ ఆల్ ది సమ్స్ రూపీస్ సో అండ్ సో అని చెప్పేసి కింద ఇచ్చారు చూడండి. కదా మొత్తం ఇది ఈ పేరాలో మొదటి పేరాలో ఏం రాశారు చూడండి, డిక్లేర్ చేస్తుంది కోర్టు ప్లెయింటిఫ్ కి ఈ మార్టిగేజ్ సంబంధించి ప్రిన్సిపల్ ఇంత, వడ్డీ ఇంత, కాస్ట్ ఇంత, ఛార్జెస్ అయినాయి, ఇవన్నీ కలిపి మొత్తం ఇంత రావాల్సి ఉంది అని చెప్పేసి చెప్తున్నాం. తర్వాత డిగ్రీ ఏం చేస్తుంది, అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఆర్డర్డ్ అండ్ డిక్రీడ్ యాజ్ ఫాలోస్, డిగ్రీ ఈ విధంగా చేయబడుతుంది అని చెప్తుంది ఏమని, దట్ ది డిఫెండెంట్ డూ పే ఇన్ టు కోర్ట్ ఆన్ ఆర్ బిఫోర్ సో అండ్ సో డే, ఆ రోజు లోపల ఆయన డిఫెండెంట్ పే చేయాలి ఆ రోజు లోపల, లేదా ఎనీ లేటర్ డేట్ అప్ టు విచ్ ది టైమ్ ఫర్ పేమెంట్ మే బి ఎక్స్టెండెడ్ బై ది కోర్ట్. ఒకవేళ కోర్టు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఇంకా డేట్ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ డేట్కి ఆయన పే చేయాల్సి ఉంది లేదా ఆ కోర్టులో పే చేయాల్సి ఉంది ఏమి అంటే, దిస్ సెట్ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో, ఈ డబ్బులు ఆయన కట్టాలి అని చెప్తుంది. ఏ డబ్బులు అంటే ఇక్కడ ఉన్న చూడు, మేకింగ్ ఇన్ ఆల్ ది సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో అండ్ ఇంట్రెస్ట్ అసలు దానికైనటువంటి ఖర్చులు కోర్టు అవార్డ్ చేసినటువంటి కాస్ట్ అన్ని కలిపి ఏ మొత్తం అయితే ఇంత అయింది అని చెప్పేసి కోర్టు అంటుందో ఆ మొత్తాన్ని డిఫెండెంట్ ఫలానా తేదీ లోపల లేదా మరి కోర్టు ఎక్స్టెండ్ చేసింది అనుకోండి ఆ డేట్ లోపల తీసుకొచ్చి కోర్టులో డిపాజిట్ ఆయన పే చేయాలి కోర్టులో అని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత that on such a payment or non-payment thereafter before such date as the court may fix up such amount as the court may adjudge due in respect of such costs of the suit and such costs, charges and expenses as may be payable under rule 10 together with such subsequent as may be payable under rule 11 of order 34 of the first schedule to the code of CPC. Aina double kattad ankonde ikka defendant aa double kattad ankonde కడితే అవన్నీ ఈ కాస్ట్ ఇవన్నీ ఏదైతే రావాల్సినప్పుడు కట్టినప్పుడు ప్లెయింటిఫ్ ఏం చేయాలట, ది ప్లెయింటిఫ్ షాల్ బ్రింగ్ ఇన్ టు కోర్ట్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పొజిషన్ ఆర్ పవర్ రిలేటింగ్ టు మార్టిగేజ్ ప్రాపర్టీ ఇన్ ది ప్లెయింట్ మెన్షన్, ప్లెయింట్లో మెన్షన్ చేయమన్నటువంటి తన పొజిషన్లో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ మార్టిగేజ్ సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ప్లెయింటిఫ్ తీసుకొచ్చి కోర్టులో తీసుకురావాలి, అండ్ ఆల్ సచ్ డాక్యుమెంట్స్ షెల్ బి డెలివర్డ్ ఓవర్ టు ది డిఫెండెంట్, డిఫెండెంట్కి ఇచ్చేయాలి, ఆర్
టు సచ్ పర్సన్ యాజ్ ఈ అపాయింట్. ఒకవేళ డిఫెండెంట్ నాకు కాదు మా వాడికి ఇవ్వండి నేను అపాయింట్ చేస్తున్నాను ఎవరినైనా చెప్పాడు అనుకోండి, ఆయనకి ఇచ్చేయాలి. అండ్ ది ప్లెయింటిఫ్ షాల్ ఇఫ్ సో రిక్వైర్డ్, ఒకవేళ అవసరమైతే ప్లెయింటిఫ్ ఏం చేయాలట, రీకన్వే ఆర్ రీట్రాన్స్ఫర్ ది సెట్ ప్రాపర్టీ ఫ్రీ ఫ్రమ్ ది సెట్ మార్ట్గేజ్, మళ్ళీ తిరిగి డిఫినెంట్ పేరుతో మళ్ళీ అయినా రీకన్వే లేదా రీట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, మార్ట్గేజ్ నుంచి అయినా విడుదల చేయాల్సి ఉంటుంది దాన్ని. అండ్ క్లియర్ ఆఫ్ అండ్ ఫ్రమ్ ఆల్ ఎన్కంబ్రెన్సెస్ క్రియేటెడ్ బై ది ప్లెయింటిఫ్. ఒకవేళ ప్లెయింటిఫ్ ఆ మార్ట్గేజ్ ప్రాపర్టీ పైన ఏమైనా ఎన్కంబ్రెన్సెస్ క్రియేట్ చేస్తున్నాడు అనుకోండి, వాటి నుంచి కూడా అయినా క్లియర్ చేసి డిఫినెంట్కి రీకన్వే రీట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్ ఎనీ పర్సన్ క్లైమింగ్ అండర్ హిమ్ ఆర్ ఎనీ పర్సన్ అండర్ హూమ్ హీ క్లైమ్స్ అండ్ షాల్ ఇఫ్ సో రిక్వైర్డ్ డెలివర్డ్ అప్ టు ది డిఫినెంట్ క్వైట్ అండ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ది సెట్ ప్రాపర్టీ. ఆయన కానీ ఆయన చేత అపాయింటెడ్ పర్సన్ కానీ అవసరం అనుకుంటే ఇఫ్ సో రిక్వైర్డ్ ఏం చేయాలట, డిఫినెంట్కి ఆ ప్రాపర్టీ యొక్క పీస్ఫుల్ పొజిషన్ని తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్తుంది, ఇంత మొత్తం రావాల్సి ఉంది ఈ మార్ట్గేజ్ కింద ఈ సూటు కింద అని చెప్తుంది. తర్వాత వచ్చేసి డెఫినెట్గా ఒక డైరెక్షన్ ఇస్తుంది, అయ్యా నువ్వు పే చేయమని చెప్పేసి, ఇంత డబ్బులు పే చేయాలను అని చెప్పేసి. ఒకవేళ నువ్వు పే చేస్తే, ఒకవేళ డెఫినెట్ పే చేస్తే ప్లెయింటిఫ్కి డైరెక్షన్ ఇస్తుంది ఏమని, నువ్వు ఆ మార్ట్గేజ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే నీ పొజిషన్ పవర్లో ఉన్నాయో అవి తీసుకొచ్చి ఆడి చేతికి ఇచ్చేవాడికి వాపస్ ఇచ్చేసేయి. తర్వాత ఒకవేళ అవసరం అనుకుంటే అతనికి రీకన్వే రీట్రాన్స్ఫర్ మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రాయించు. దానిపైన ఎన్కంబ్రెన్సెస్ ఏమైనా క్రియేట్ చేస్తుంటే అవన్నీ క్లియర్ చేసి వాడి పొజిషన్ కూడా వానికి అప్పగించు అని చెప్పేసి కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. నెంబర్ టూ అది. నెంబర్ త్రీ, ఈ డిగ్రీలో ఉన్నటువంటి పేరాలు, ఈ సేమ్ డిగ్రీ ఉంటుంది, ఈ డిగ్రీలో ఒక్క పదం కూడా మారదు, అలాగే ఉంటుంది ప్రతి ప్రిలిమ్ డిగ్రీ ఫర్ సేల్ దాంట్లో ఇదే ఉంటుంది. కాస్ట్ డేట్లు ఒకటి, పైన సూట్ నంబరు, పార్టీల పేర్లు ఒకటి, డేట్లు అవి అమౌంట్లు మారుతాయి, కాకపోతే ఫార్మాట్కి ఇదే ఉంటుంది. మూడు, అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఫర్దర్ ఆర్డర్ అండ్ డిగ్రీ దాట్ ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ యాజ్ సపోర్ట్ సార్, ఒకవేళ ఈయన డబ్బులు ఆ చెల్లించడంలో డిఫాల్ట్ అయ్యన్నాడు అనుకోండి, అప్పుడు ది ప్లెయింటిఫ్ మే అప్లై టు ది కోర్ట్ ఫర్ ఫైనల్ డిగ్రీ ఫర్ ది సేల్ ఆఫ్ ది మార్ట్గేజ్ ప్రాపర్టీ. అంటే మార్ట్గేజ్ పెట్టినటువంటి ప్రాపర్టీని సేల్కి తీసుకురావడానికి, అంటే ఆక్షన్లో వేలంలో అమ్మడానికి గాను ఫైనల్ డిగ్రీ కోసం ప్లెయింటిఫ్ అప్లై చేయొచ్చు అని చెప్తుంది. అండ్ ఆన్ సచ్ అప్లికేషన్ బీయింగ్ మేడ్, అలా అప్లికేషన్ చేసిన పక్షంలో ది మార్ట్గేజ్ ప్రాపర్టీ ఆర్ ఎసఫిషియంట్ ఫార్ దేర్ ఆఫ్ కల్ బి డైరెక్ట్ టు బి సోల్డ్. అలా ఆయన అప్లై చేస్తే మార్ట్గేజ్ చేసినటువంటి మొత్తం ప్రాపర్టీ కానీ లేదా ఇతనికి డబ్బులు ఎంత రావాల్సి ఉందో దానికి ఆ డబ్బులకి సరిపడే పార్టీ ఏదైనా ఉందో నా ప్రాపర్టీలో, అది కూడా అమ్మడానికి గాను డైరెక్షన్ ఇవ్వబడుతుంది. అండ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సచ్ సేల్ ది ప్లెయింటిఫ్ షల్ ప్రొడ్యూస్ బిఫోర్ కోర్ట్ ఆర్ సచ్ ఆఫీసర్ యాజ్ ఇట్ అపాయింట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పొజిషన్ ఆర్ పవర్ రిలేటింగ్ టు ది మార్ట్గేజ్ ప్రాపర్టీ. ఆ పర్పస్ కోసం ఈయన ఏం చేయాలట, ప్లెయింటిఫ్ కోర్టు లేదా కోర్టు అపాయింట్ చేసినట్టు ఆఫీసర్ ముందర అన్ని డాక్యుమెంట్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఇన్ పొజిషన్ ఆర్ పవర్ రిలేటింగ్ టు మార్ట్గేజ్ ప్రాపర్టీ, ఆ మార్ట్గేజ్ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కోర్టు ముందర కానీ కోర్టు అపాయింట్ చేసినటువంటి ఆఫీసర్ ముందర కానీ ఆయన ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఫర్దర్ ఆర్డర్ అండ్ డిగ్రీ దాట్, మళ్ళీ ఇంకా 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 ఫర్దర్గా ఏం చెప్తున్నారు, దాట్ ది మనీ రియలైజ్డ్ బై సచ్ సేల్ షెల్ బి పెయిడ్ ఇన్ టు కోర్ట్. అలా వేలం వేయగా వచ్చినటువంటి సేల్ ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో, మనీ ఏదైతే ఉందో అది కోర్టులో పే చేయాలి. అండ్ షెల్ బి డ్యూలీ అప్లైడ్ ఆఫ్టర్ డిడక్షన్ దేర్ ఫ్రమ్ ది ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ ఆఫ్ ది సేల్, అమ్మకానికి ఆ వేలం కండక్ట్ చేయడానికి అయినటువంటి ఖర్చులు డిడక్ట్ చేసుకుని ఆ మొత్తాన్ని అప్లై చేయాలట, డ్యూలీ అప్లై. దేనికోసం, ఇన్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్ పేయబుల్ టు ది ప్లెయింటిఫ్ అండర్ దిస్ డిగ్రీ, ఆ డిగ్రీ కింద ప్లెయింటిఫ్కి మనం పే చేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం అది అప్లై చేయబడాలి, అంటే దానికోసం వినియోగించాలి. అండ్ తర్వాత అండర్ ఎనీ ఫర్దర్ ఆర్డర్ దట్ మే బి పాస్ ఇన్ ది సూట్, తర్వాత ఇంకా ఏదైనా ఫర్దర్గా ఆర్డర్ ఇచ్చిందనుకుంటు దానికి అయ్యే ఖర్చులు కూడా అది అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్ పేమెంట్ ఆఫ్ ఎనీ అమౌంట్ విత్ ది కోర్ట్ మే అడ్జర్ డ్యూ టు ది ప్లెయింటిఫ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ కాస్ట్ ఆఫ్ ది సూట్ అండ్ సచ్ కాస్ట్ చార్జెస్ అండ్ ఎక్స్పెన్సెస్ యాజ్ మే బి పేబుల్ అండర్ రూల్ 10 టుగెదర్ విత్ సచ్ సబ్సిక్వెంట్ ఇంట్రెస్ట్ యాజ్ మే బి పేబుల్ అండర్ రూల్ 11 ఆఫ్ ఆర్డర్ 34 ఆఫ్ ది ఫస్ట్ షెడ్యూల్ టు ది కోడ్ ఆఫ్ సిబిసి. ప్లెయింటిఫ్కి ఫర్దర్గా ఏమైనా రావాల్సి ఉంటుంది, సబ్సిక్వెంట్ ఇంట్రెస్ట్ కానీ ఖర్చులు కానీ ఆ రూల్ 10 రూల్ 11 34లో, ఆర్డర్ 34 రూల్ 10 11 కింద రావాల్సినటువంటి అమౌంట్ ఏదైనా ఉంటే అది కూడా వచ్చినటువంటి డబ్బుల్లోంచే
ఇచ్చేయాలన్నమాట. అండ్ దట్ ది బ్యాలెన్స్ ఒకవేళ ఏదైనా మిగిలితే ఇఫ్ ఎనీ షాల్ బి పే టు ది డిఫెండెంట్, ఆ మిగిలిన మొత్తం డిఫెండెంట్కి పే చేయాలి, ఆర్ అదర్ పర్సన్స్ ఎంటైటిల్ టు రిసీవ్ దిస్. డిఫెండెంట్ కానీ ఇంకా ఆ మొత్తం తీసుకోవడానికి ఎవరికైతే ఎంటైటిల్మెంట్ ఉందో, అర్హత ఉందో, వాళ్ళు దాన్ని, వాళ్ళకి దాన్ని ఇచ్చేయాలని చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఫర్దర్ ఆర్డర్ అండ్ డిక్రీడ్ దాట్ ఇఫ్ ది మనీ రియలైజ్డ్ బై సస్సియల్ షాల్ నాట్ బి సఫిషియంట్ ఆర్ పేమెంట్ ఇన్ ఫుల్ ఆఫ్ ది అమౌంట్ పేయబుల్ టు ది ప్లెయింటిఫ్ యాజ్ సపోజ్డ్. పైన చెప్పిన విధంగా ప్లెయింటిఫ్కి రావాల్సిన మొత్తాన్ని అంతటినీ తీర్చడానికి గాను అది సరిపోలేదనుకోండి, ఆ వేలం వేయగా వచ్చిన మొత్తం సరిపోకపోతే ది ప్లెయింటిఫ్ షాల్ బి అట్ లిబర్టీ, ప్లెయింటిఫ్కి స్వేచ్ఛ అంటూ ఉంటుంది. దేనికోసం? వేర్ సచ్ రెమెడీ ఈజ్ ఓపెన్ టు హిమ్ అండర్ ది టర్మ్స్ ఆఫ్ హిస్ మార్టిగేజ్ అండ్ ఈస్ నాట్ బార్డ్ బై ఎనీ లా ఫర్ ది టైమింగ్ ఇన్ కోర్స్ టు అప్లై ఫర్ ఎ పర్సనల్ డిగ్రీ. వ్యక్తిగతంగా ఒక డిగ్రీని అప్లై చేసేదానికి కూడా అతనికి స్వేచ్ఛ అయితే ఉంటుంది. ఎవరికి అగెనిస్ట్గా అగెనిస్ట్ డిఫెండెంట్, దేనికోసం? ఫర్ ది అమౌంట్ ఆఫ్ ది బ్యాలెన్స్. ఈ సరిపోలేదు కదా అమౌంట్, 100,000 రావాల్సి ఉంది, అమ్మితే ప్రాపర్టీ 80,000 వచ్చింది, ఇంకా 20,000 రూపాయలు కానీ పర్సనల్ డిగ్రీ అడుగుతూ అతను అప్లై చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దట్ ది పార్టీస్ ఆర్ అట్ లిబర్టీ టు అప్లై ది కోర్ట్ టు ది కోర్ట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ దే మే హ్యావ్ ఆకేషన్. వాళ్ళకి అవసరమైనప్పుడల్లా ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రిలీఫ్ కోసం అప్లై చేసే లిబర్టీ అయితే వాళ్ళకి పాటించు ఉంటుంది. అండ్ అన్న సచ్ అప్లికేషన్ ఆర్ అదర్వైజ్ ది కోర్ట్ మే గివ్ సచ్ డైరెక్షన్స్ యాజ్ ఇట్ థింగ్స్ ఫిట్. అవసరమైనటువంటి డైరెక్షన్స్ కోర్టు అంటే ఏమంటారు దీన్ని బట్టి, అంటే అవసరాన్ని బట్టి డైరెక్షన్స్ కోర్టు ఇవ్వచ్చు. సరే, ఇది డిగ్రీ, ప్రిలిమ్ డిగ్రీ ప్రతి సూట్ లోని. దేనికోసం? సూట్ ఫర్ మార్టిగేజ్ సూట్లో, సూట్ ఫర్ సేల్ ఆఫ్ ది మార్టిగేజ్ ప్రాపర్టీ వేసినప్పుడు ప్రిలిమ్ డిగ్రీ అయితే ఫామ్ నంబర్ 5A మీకు అపెండిసిస్ ఉంటుంది కదా, సిపిసిలో చూడండి, సిపిసిలో చివరిలో అపెండిక్స్ ఉంటుంది, దాంట్లో మీరు అపెండిక్స్ డి, డిలో, డిలో అయితే డిగ్రీస్ ఉంటాయి. ఒకటే ఇది ఈ ఎగ్జిక్యూషన్, డి వచ్చేసి డిగ్రీస్. ఆ డిగ్రీలో మీరు ఫామ్ నంబర్ 5A చూసుకుంటే ఇలా ఉంటుంది. ఇది ఈ టైటిల్ ఒకటి చేంజ్ అవుతుంది, అంటే మనం ఇంది కోర్ట్ ఆఫ్ అని రాస్తాం కదా, ఏ కోర్ట్ అయితే ఆ కోర్టు, వయస్ నెంబరు, ఆ తర్వాత పార్టీ పేర్లు, దాని తర్వాత ఇది ఇలా వస్తుంది, ఇది ఇదంతా రాసిస్తారు. ఇదే మ్యాటర్ ఉంటుంది, అమౌంట్లు డేట్లు అవి అయితే మారుతాయి అంతే. మీకు అర్థమైంది కదా, ప్రిలిమ్ డిగ్రీ సేల్కి సంబంధించి, మార్టిగేజ్ పెట్టిన ప్రాపర్టీ సేల్కి సంబంధించిన ప్రిలిమ్ డిగ్రీలో ఏమేమి ఉంటాయి అన్నది ఉంటుంది. ఫస్ట్ ఎంత మొత్తం రావాలో, ఎంత ఖర్చైంది, ఏ మొత్తం, అవన్నీ ఫస్ట్ అయితే రాసేస్తారు. తర్వాత డెఫినెట్గా టైం ఇస్తారు, ఈ లోపల నువ్వు పే చేయమని చెప్పేసి టైంను ఇస్తారు. ఒకవేళ పే చేస్తే ఆ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి, వాళ్ళ పోర్షన్ కూడా ఇచ్చి అని చెప్పేసి ప్లెయింటిఫ్కి డైరెక్షన్ ఇస్తుంది. ఒకవేళ ఆయన పే చేయలేదనుకోండి, పే చేయడంలో డిఫాల్ట్ అయినాడు అనుకోండి, అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ప్లెయింటిఫ్ ఏం చేయొచ్చు అంటే ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకోవచ్చు. దేనికోసం? సేల్ కోసం, ఆ వేలం వేసి సేల్ చేసిన కోసం అప్లై చేసుకోవచ్చు అన్నది మూడో పేరాలో ఉంటుంది. సరే, అవి అలా వచ్చినటువంటి డబ్బులు అయితే ఎవరికి ఇవ్వాలని చెప్తున్నారు, దేనికోసం అప్లై చేయాలంటే అతనికి ప్లెయింటిఫ్కి రావాల్సిన దానికి అవి జమ చేయండి, బ్యాలెన్స్ ఏమైనా మిగిలితే ఆడికి, డిఫినెంట్కి కానీ లేదా అతను చెప్పిన పర్సన్ ఎవరైనా అదర్ పర్సన్ ఉంటే ఆడికి వెనక్కి ఇచ్చేయండి అని చెప్తారు. ఒకవేళ అలా వచ్చినటువంటి డబ్బు సరిపోలేదనుకోండి, సేల్ చేయంగా వచ్చిన డబ్బు సరిపోకపోతే మిగిలిన మొత్తానికి కాను, బ్యాలెన్స్ మొత్తానికి కాను పర్సనల్ డిగ్రీ అగైన్స్ డిఫెండెంట్ అప్లై చేసేటువంటి హక్కు, స్వేచ్ఛ అనుకోండి, లిబర్టీ అన్నారు కాబట్టి స్వేచ్ఛ ప్లెయింటిఫ్కి ఉంటుంది. ఇవి కాక పార్టీస్కి ఏం స్వేచ్ఛ ఉంటుందంటే అవసరాన్ని బట్టి కోర్టుకి ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు, ఏదైనా ప్రేయర్ రిలీఫ్ కోసం మీరు అప్లై చేయొచ్చు. ఆ కోర్టు దానికి అనుకూలంగా దాని అవసరాన్ని బట్టి డైరెక్షన్ ఇచ్చేటువంటి ఇదైతే ఉంది అని చెప్తున్నారు. ప్రతి డిగ్రీలోనూ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి షెడ్యూల్ అంటూ ఉంటుంది, డిస్క్రిప్షన్ మార్టిగేజ్ ప్రాపర్టీ కూడా ఉంటుంది, అంటే ప్రాపర్టీ డిస్క్రిప్షన్, ఆ ప్రాపర్టీ ఏ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ సబ్ రిజిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్లో ఉంది, ఏ ఊర్లో ఉంది, ఏ విలేజ్లో ఉంది, ఏ సర్వే నంబర్లో ఉంది, డోర్ నంబర్ ఏంటి, ఏ వీధిలో ఉంది, అట్లాంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ప్రాపర్టీని ఐడెంటిఫికేషన్ చేసేదానికి అవసరమైనటువంటి వివరాలు ఏదైతే అవసరం ఉన్నాయో అవి దాందులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ప్రిలిమినరీ డిగ్రీ. సరే, ఇప్పుడు మనకు ఇవాళ పాయింట్ వచ్చేసి ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకోవడం ఎలా అన్నది. ప్రిలిమ్ డిగ్రీకి మనం సూట్ ఫైల్ చేస్తాం, వయస్ ప్లెయింట్ ఫైల్ చేస్తాం,
అదే ఫైనల్ డిగ్రీకి వచ్చేసి మీరు ఐఏ ఫైల్ చేస్తారు, ఇంటర్లాక్టరీ అప్లికేషన్ అని ఒకటి పిటిషన్ ఫైల్ చేస్తారు ప్రిలిమ్ డిగ్రీ కోసం. అది తేడా అనమాట. ప్రిలిమ్ డిగ్రీ కోసం మీరు ప్లెయింట్ ఫైల్ చేస్తారు, సూట్ వేస్తారు. అదే సూట్లో మీరు ఫైనల్ డిగ్రీ కావాలంటే ఒక ఐఏ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఐఏ గురించి మనం ఇవాళైతే తెలుసుకున్నాం. సరే, ఆ ఫైనల్ డిగ్రీ దానికోసం అప్లై చేయాలంటే ఇది ఇది చూడాలి ఫస్ట్. ఇక్కడ నేను హైలైట్ చేశాను కదా, నేను హైలైట్ చేసింది దాంట్లో ఈ మొత్తాన్ని ఈ డేట్ లోపల నువ్వు పే చేయని చెప్పేసి కోర్టు డిఫెండెంట్కి చెప్పింది. చెప్పింది సరే, ఆయన డిఫాల్ట్ అయ్యాడు అంటే ఆయన పే చేయలేదు. ఆయన పే చేయకపోతే ఏం చేయాలి అని చెప్తోంది డిగ్రీలో ఏముంది ఇక్కడ చూడండి. ఇప్పుడు పలకండి, ఎవరన్నా ఉందా ఇక్కడ ఏముంది? మూడో పాయింట్ లో ఆయన డిఫాల్ట్ అయితే ఇది అమ్మడానికి ఆయన అప్లై చేసుకోవచ్చు ఫైనల్ డిగ్రీ కోసం అనే పాయింట్ అయితే ఇందులో. దీన్ని బట్టి మనం ఇవాళ ఫైనల్ డిగ్రీ కోసం అయితే అప్లై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఫైనల్ డిగ్రీకి ప్రయోజనం వచ్చేసి ప్రిలిమ్ డిగ్రీ ప్రయోజనం వచ్చేసి ఆర్డర్ 34 Rule 4, దాని ప్రకారం మనం సూట్ ఫైల్ చేసేటప్పుడు ఆర్డర్ 6, 7 అని రాస్తారు కదా మీరు, దాంతో పాటుగా మళ్ళీ అండర్ ఆర్డర్ 34 అని కూడా రాయాల్సి ఉంటుంది. మీరు మార్టిగే సూట్ ఫార్మాట్ కూడా మీకు పెడతాను గ్రూప్లో, అది చూసుకోండి. ఇవాళైతే ఫైనల్ డిగ్రీ మనం రెడీ చేసుకుందాం. ఫైనల్ డిగ్రీ ప్రిపరేషన్ అక్కడికి వెళ్ళిపోదాం. ఎస్, ప్రతి పిటిషన్కి మనం సపోర్ట్గా ఒక అఫిడవిట్ అంటూ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి చదువుకున్నాం. మీరు కూడా ఆ పని చేస్తూ ఉంటారు. ప్రతి పిటిషన్కి ఆ కంపెనీగా ఒక అఫిడవిట్ ఉంటుంది. ఆ అఫిడవిట్ అయితే మనం ఇవాళ తయారు చేసుకున్నాం. నెక్స్ట్ నేను మా కోర్టు పేరు రాస్తాను, మీరు మీ మీ కోర్టు పేరు చేంజ్ చేసి రాసుకోండి. నేను రాస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, అప్పుడు కొంచెం మీకు ఐడియా వస్తుంది. ఇది మీరు ఖచ్చితంగా ఇది కోర్టు వచ్చి జూనియర్ సివిల్ జడ్జి అని ఉండాల్సిన వల్ల సీనియర్ సివిల్ జడ్జి ఉండొచ్చు, ఈవెన్ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా ఉండొచ్చు. మీరు ఏ సూట్లో ఫైల్ చేస్తారో, ఏ కోర్టులో ఫైల్ చేస్తారో ఆ కోర్టు దాని గురించి ఇదనమాట. నెక్స్ట్ ఇది ఇంటర్లాక్టర్ అప్లికేషన్ కాబట్టి ఐఏ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా వేయాల్సి ఉంటుంది, అది ఖాళీ పెట్టాలి. ఓఎస్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ ఓఎస్ నెంబర్ ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. పార్టీ పేర్లు బిట్వీన్ ఈయన పిటిషనర్ కాబట్టి ఆ పిటిషనర్ రాస్తాము. ఈ సూట్లో ఆయన ఎవరు అన్నది బ్రాకెట్లో రాయాలి. ఒక్కోసారి ప్రతి చోట ప్లెంటిఫే పిటిషనర్ ఉండడు, డిఫెండెంట్ కూడా ఒకసారి పిటిషన్ వేస్తాడు కాబట్టి దాన్ని బట్టి మార్పు అవుతుంది. ఈమె రెస్పాండెంట్, ఈమె ఎవరు సూట్లో అంటే డిఫెండెంట్, అది వాళ్ళ పాత్ర ఏంటి అన్నది మనం బ్రాకెట్లో రాయాల్సి ఉంటుంది, లేదా కొంతమంది స్లాష్ చేసి ఆ పక్క కూడా రాస్తూ ఉంటారు, అలాగే మనం రాయొచ్చు. ఇలా టేబుల్ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఆ టేబుల్ యొక్క బార్డర్స్ మీరు కనిపించకుండా ఎరేజ్ చేయొచ్చు, నో బార్డర్ అని పెట్టేస్తే ఇలా అవుతుంది. ఇవి ఇంకా ప్రింటింగ్లో ఆ లైన్లు అయితే ప్రింటింగ్లో రావు, కానీ మీకు ఆగిపిస్తూ ఉంటుంది ఇక్కడ, ఇది ఈజీగా ఉంటుంది. సరే, ఇప్పుడు అఫిడవిట్ హెడింగ్ ఉన్నది కదా, అఫిడవిట్ ఎవరు ఫైల్ చేస్తున్నారు, ఎవరి తరఫున ఫైల్ చేస్తున్నారు అన్నది హెడింగ్ రాయాలి కాబట్టి రూల్ ప్రకారం సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో రాశారు అలా అలా మనం అఫిడవిట్ ఆఫ్ ది పిటిషనర్, ఎవరిది అఫిడవిట్ అంటే పిటిషనర్ది ఎవరి తరఫున ఫైల్ చేస్తున్నాం అంటే ప్లెయింటిఫ్ తరఫున ఇది ఫైల్ చేస్తున్నాం. ఇది సెంటర్ చేసేస్తాం, ఇది సెంటర్ చేస్తాం. సరే, అఫిడవిట్కి సంబంధించిన రూల్స్ ఏంటంటే అఫిడవిట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ
డిస్క్రిప్షన్ అంటూ ఫస్ట్ ఉండాలి. ఐ డిస్క్రిప్షన్ రాసాము అంటే వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళు ఏం పని చేస్తారు, ఏ ఉద్యోగం చేస్తారు, ఏ వ్యవసాయం చేస్తారా, ఎంప్లాయ్మెంట్ ఇంకో ఏదో ఉంది. తర్వాత వాళ్ళ రెసిడెన్స్ యొక్క అడ్రస్, వాళ్ళు ఎక్కడ రెసిడ్ చేస్తున్నారు అన్నది వాళ్ళ డిస్క్రిప్షన్ అయితే రాయాలని చెప్పేసి మనకు సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఒక రూల్ ఉంది. ఆ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారం మనం రాస్తున్నాం. తర్వాత వచ్చేసి వాళ్ళ ఇంట్రొడక్షన్ అంటే పరిచయం తీసుకోవాలంటే మీరు ఎవరు అన్నది అఫిడవిట్లో కోర్టుకు తెలియజేయాల చేస్తాం. ఐ ఆమ్ ది పిటిషనర్ హియర్ అండ్ నేను ఇక్కడ పిటిషనర్ని. అయితే నా పాత్ర ఏంటి ఈ సూట్లో అంటే అంటే ప్లైటిఫ్, పైన చెప్పినటువంటి సూట్లో నేను ప్లైటిఫ్ని, ఇక్కడైతే పిటిషనర్ని, పైన చెప్పినటువంటి సూట్లో అయితే నేను ప్లైటిఫ్ని. ఏం చేసావు నువ్వు? ఐ ఫైల్ ది అబౌవ్ సూట్ అగైనెస్ట్ ది రెస్పాండెంట్ డిఫెండెంట్ సింపుల్గా, ఇది సింపుల్గా ఇంతే ఇంతే, మళ్ళీ ఎక్కువ రాయాల్సిన అవసరం లా. ఏం చేసావు నువ్వు అంటే నేను ఈ సూట్ వాడి మీద వేసాను, డిఫినెంట్ పైన వేసాను. దేనికోసం వేసానంటే ఆయకం మీద అతను చేసినటువంటి బాకీ రాబట్టుకునేది మొత్తం ఫైల్ చేశాను. తర్వాత ఏమైంది ఏంటి ఏమైంది అని కోర్టు అడుగుతుంది కదా, అప్పుడు మనం చెప్తాం. ఆ చెప్పడం వచ్చేసి ఆ పేరాలుగా విభజించి డిస్టింక్ట్ ఏదైతే నువ్వు చెప్తున్నటువంటి సబ్జెక్ట్ని, సబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం అంతా ఒక పేరాలా వచ్చేలాగా అఫిడవిట్లో రాయాలి అన్నది రూల్ కాబట్టి చెప్పుకుంటూ వస్తాం. ఏం జరిగింది చెప్పండి అంటే ఇప్పుడు మనం చెప్తాం. అఫిడవిట్ అంటే ఇంకేముండదు, నువ్వు కోర్టుకు చెప్పాలనుకున్న విషయాన్ని పేరాలుగా విభజించి చెప్తావు. ఏమంటే కొన్ని రూల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం దాన్ని అమర్చుకుంటూ వెళ్తావు ఆ కోర్టుకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు చెప్తాం ఏమైంది ఏం జరిగిందంటే, ఐ సబ్మిట్ దాట్ Honorable Court was pleased to pass a అగెన్స్ట్ ది రెస్పాండెంట్ డిఫెండెంట్ దయచేసి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. కోర్టుకు చెప్తున్నా ఏం చెప్పిందంటే, ఆయా కోర్టు వచ్చేసి నాకు ఫేవర్గా ప్రిలిమ్ డిగ్రీ పాస్ చేయడానికి దయదలిచింది రెస్పాండెంట్కి వ్యతిరేకంగా ఫలాన్ తేదీ అంటే 31/12/2010 ఆ తేదీన డిగ్రీ ఇచ్చేసింది. ఈ డబ్బులు వచ్చేసి ఈ లోపల కట్టమని ఆమెకు డైరెక్షన్ అయితే ఇచ్చింది. అయిందా? ఐ సబ్మిట్ దాట్ ఈవెన్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ ది గ్రాంటెడ్ బై ది హానరబుల్ కోర్ట్ అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిమాండ్స్ ఇక్కడ ఇంగ్లీష్ గురించి ఎవరు ఆలోచించద్దు, నాకు వచ్చినట్టు రాస్తున్నాను, మీకు అనుకూలంగా మీరు మార్చుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎక్స్పర్ట్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళ లాంగ్వేజ్ కొంచెం ఇచ్చేసుకోండి. టు పే ది
నెసరీ. మనం అఫిడవిట్లు రాయాలి, పిటిషన్ రాయాలంటే ఫార్మాట్ ఫార్మాట్ అని చెప్పేసి జూనియర్లు చాలా ఇది చేస్తుంటారు కదా, భయపడతా ఉంటారు రాయడం ఎలా అని అనుకుంటున్నారు. ఏమి మీరు బెంగపడే అవసరం లేదు, భయపడే అవసరం లేదు. అఫిడవిట్ అంటే నథింగ్ బట్ మీరు చెప్పాలనుకున్నటువంటి విషయం కోర్టుకి ఏదైతే ఉందో దాన్ని ఒక పద్ధతి ప్రకారం మనం చెప్పుకోవడం లేదు, నివేదించడం ఒకటే దాంట్లో అఫిడవిట్లో ఉన్నది. పిటిషన్ ఏముండదు, సింపుల్గా పిటిషన్లో ప్రయోజన ఫ్లా ఉంటుంది, ప్రేయర్ ఒకటి ఉంటుంది, అంతే. మీరు రాయాల్సింది అఫిడవిట్ ఒకటి పక్కాగా పకడ్బందీగా రాసినప్పుడే కోర్టుకి విషయం తెలుస్తుంది. సరే, ఈ ఇప్పుడు ఎంత సింపుల్గా ఉంటుందంటే చూద్దాం. సరే, అఫిడవిట్ అఫిడవిట్లో కాస్ట్ టైటిల్ వస్తుంది ఫస్ట్. ఇది కాస్ట్ టైటిల్, ప్రతి దానికి కాస్ట్ టైటిల్ అయితే రాయాల్సి ఉంటుంది, రాస్తాం. అఫిడవిట్ ఎవరు ఇస్తున్నారు, ఎవరి తరపున ఇస్తున్నారు కూడా రాస్తాం. ఈయన డిస్క్రిప్షన్ రాస్తాం, ఆయన ఎవరు, ఆ పేరు, తండ్రి పేరు, అవన్నీ ఉన్నాయి. తర్వాత వచ్చేసి పరిచయం చేసుకుంటాం, నేను పిటిషనర్ని, ఈ సూట్లో నా పాత్ర ప్లెయింటిఫ్, నేను ప్లెయింటిఫ్ని, సరే ఏం చేశారు అన్నది చెప్తాం. నేను వాడిపైన ఈ సూట్ ఫైల్ చేశాను మార్టిగేజ్ డెట్ రాబట్టుకోవడానికి. సరే, మరి ఏం జరిగింది, కోర్ట్ అయితే డిగ్రీ నాకు అనుకూలంగా పాస్ చేసింది, ఆమెకు వ్యతిరేకంగా పాస్ చేసింది, ఈ డిగ్రీ యొక్క డబ్బులు ఫలాన్ తేదీ లోపల కట్టమని ఆమెకు డైరెక్షన్ అయితే ఇచ్చింది. సరే, అయిపోయింది. తర్వాత ఏం జరిగింది, మరి కోర్ట్ ఇచ్చినటువంటి టైం ఎక్స్పైర్ అయిపోయినా సరే, తర్వాత నేను ఎన్నిసార్లు అడిగినా సరే ఆమె డబ్బులు పే చేయడంలా, ఇదే చెప్పడం కోర్టుకి. మనం వచ్చి సమస్య చెప్పుకోవడం అంటే, మీరేమో డిగ్రీ పాస్ చేసినారు సార్, మీరు చెప్పినట్లుగా ఆమె నాకు డబ్బులు అయితే పే చేయలేదు, అంతే. మన సమస్య ఏంటంటే మన డబ్బులు మనకు రాలేదు, అది సమస్య, అది చెప్పేశాం కోర్టుకి. మరి ఏం చేయాలి నేను ఈ పరిస్థితుల్లో, ఇంకా మీరు ఫైనల్ డిగ్రీ పాస్ చేయండి సార్, అది ఏదైతే మార్టిగేజ్ ప్రాపర్టీ ఉందో దాన్ని అమ్మేసి నా డబ్బులు రాబట్టుకుంటాను, మీరు ఫైనల్ డిగ్రీ పాస్ చేయాల్సినటువంటి ఇది అవసరమైతే ఉంది ఈ పరిస్థితుల్లో అంట. సరే, మరి అడుగుతాం కోర్టుని, ప్రేయర్లో మనం అడుగుతాం, ఈ ప్రిలిమ్ డిగ్రీ ఫలాన్ తేదీ ప్రిలిమ్ డిగ్రీలో ఉన్న టర్మ్స్ ప్రకారము ఫైనల్ డిగ్రీ పెంచండి. ఆ టర్మ్స్ ఏమున్నాయి, మూడో పేరాలో టర్మ్స్ ఉన్నాయి, అంటే డిఫాల్ట్ అయితే అమ్మేసేయండి అని ఆ ప్రిలిమ్ డిగ్రీలో రాశారు కాబట్టి, ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకోవచ్చు అని రాశారు కాబట్టి దాని ప్రకారం నేను అడుగుతున్నా నాకు అనుకూలంగా ఫైనల్ డిగ్రీ పాస్ చేయండి. దేనికోసం, ఆ పిటిషన్ షెడ్యూల్ మెన్షన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, మార్టిగేజ్ ప్రాపర్టీని, వాటిని సేల్ కోసం మీరు ఉండి. దీనికి ఇంకొక పేర మీరు యాడ్ చేయాలనుకుంటే, నేను కూడా కొద్దిగా మర్చిపోయినాను, మామూలుగా కోర్టుకి పవర్ అంటూ ఉంటుందని చెప్పేసి మనం రాయాల్సి ఉంటుంది. To submit that the Honorable Court has
ample powers to pass a final decree. కోరిన విధంగా మీరు ఫైనల్కి పాస్ చేయడానికి కోర్టుకి అయితే అధికారం ఉంది. ప్రింట్ డిగ్రీలో రాశారు కాబట్టి ఆ రకంగా అయితే మీకు అధికారం ఉందని కోర్టు కూడా ఒక మాట అట్లా చెప్పాం. అంతేనప్ప, ఇది అఫిడవిట్. సింపుల్గా అఫిడవిట్ అంటే వేరే ఏం లేదు. మీరు మార్టిగేజ్ పెట్టిన ప్రాపర్టీకి సంబంధించి ప్రింట్ డిగ్రీ పాస్ అయిపోతుంది. వాళ్ళు డబ్బులు పే చేయరు, టైం ఇచ్చిన టైంలో కూడా పే చేయలేదు. అప్పుడు మీరు ఫైనల్ డిగ్రీ అప్లై చేయాలి. ఫైనల్ డిగ్రీకి అప్లై చేయాలంటే ఏదో పెద్ద కొండలన్నీ మోయాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా ఒక అఫిడవిట్, ఒక క్వశ్చన్. అఫిడవిట్లో ఏం రాస్తాం అంటే ఉన్న విషయం రాస్తాం. ఏంటి ఉన్న విషయం అంటే, మీరేమో డిగ్రీ పాస్ చేశారు, అడిగి టైం అయితే ఇచ్చారు, 6 నెలలు 3 నెలలు డిగ్రీలో రాస్తుంటారు, ఆ టైం అయితే ఇచ్చారు, ఆ టైం అయిపోయింది, నేను చాలాసార్లు అడిగాను డబ్బులు కట్టమని, కానీ వాళ్ళు డబ్బులు పే చేయలేదు, ఇంకా మనం చేసేది ఏం లేదు, ఆ ప్రాపర్టీ అమ్మేసి నా డబ్బులు రాబట్టుకుంటాను, మీరు ఫైనల్ డిగ్రీ పాస్ చేయండి, అంతే. సింపుల్. సింపుల్ అనిపిస్తుందా? మన అనుకుంటే సింపులే కదా. దీని గురించి తెలియనంత వరకు మనం ఏదో అనుకుంటూ ఉంటాం. ఇదేనా, ఇంతేనా మనం చెప్పాల్సింది కోర్టుకి? అదే రావాల్సిందల్లా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కొంచెం ఆ అక్షరాలని పేర్చి పదాలన్నీ కూర్చి అఫిడవిట్ రాయడం ఒకటే మనకు రావాల్సింది. తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు. చూడండి, చాలా సింపుల్. ఫైనల్ డిగ్రీ పిటిషన్ అంతే ఇంత ఈజీనా? ఇంత సింపులా? ఇంతే మనం చెప్పాల్సింది, ఇంతేనా? ఎస్, ఇంతే. వాస్తవంగా ఇంతే. మీరు ఏమి చెప్పినా సరే ఇంతే. ఇంతకు మించి ఆ కోర్టుకు మనం చెప్పాల్సింది ఉండదు, కోర్టు మనం అడిగేది కూడా ఉండదు. ఇంతే సార్. ఒకసారి హిట్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి కోర్టుకి పవర్ అంటూ ఉన్నది అని ప్రతి అఫిడవిట్ లో ఒకటి మీరు అలవాటుగా చేసుకోండి అమ్మా. కోర్టుకైతే పవర్ ఉంది అని చెప్పేసి ఇంకా కొన్ని అఫిడవిట్ లో ఏం రాస్తా ఉంటే, మీరు ఈ పిటిషన్ అలవాటు చేయకపోతే నాకు లాస్ జరుగుతుంది, నష్టపోతాను అన్న విషయం కూడా మీరు గుర్తు చేయండి. అది సార్ ఒక్కసారి సెకండ్ పాయింట్ ఒక్కసారి రిపీట్ చేయరా సార్? ఇదమ్మా, ఒక్కసారి సెకండ్. ఎస్ సార్, ఎస్ సార్, కొంచెం. ఇది ఆ సబ్మిట్ ది హానరబుల్ కోర్ట్ వాస్ ప్లీజ్ టు పాస్ ఏ ప్రిలిమ్ డిగ్రీ ఆన్ సో అండ్ సో డేట్ అగెన్స్ట్ ది రెస్పాండెంట్. డెఫినెట్ గా అగెన్స్ట్ గా ప్రిలిమ్ డిగ్రీ అయితే కోర్టు పాస్ చేసింది 31/12/2010 అయిందా? ఓకే సార్. తర్వాత ఆమెకు టైం అయితే ఇచ్చింది, ఇక్కడ డేట్ తప్పు ఉందని 30 పడాల్సింది కదా, సారీ. ఈ డిగ్రీ యొక్క మొత్తాన్ని ఈ తేదీ లోపల పే చేయమని చెప్పేసి ఎవరికి డైరెక్షన్ ఇచ్చారు? రెస్పాండెంట్కి. డెఫినెట్కి డైరెక్షన్ ఇచ్చింది. ఈ టైం అయిపోయినా సరే ఆమె డబ్బులు కట్టలేదు. ఎన్నిసార్లు డిమాండ్ చేసిన సరే ఆమె డబ్బులు కట్టలేదు కాబట్టి. అచ్చా, ఓకే. ఒక 6 మంత్స్ టైం ఇచ్చినట్టున్నారు సార్. సో అది కూడా ఫెయిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళు ఫైనల్ డిగ్రీ కోసం ఈ ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఇస్తారు ఆ 6 మంత్స్ టైం ఖచ్చితంగా. 6 మంత్స్ కానీ 3 మంత్స్ కానీ ఖచ్చితంగా ఇచ్చే తిడతారు. ఆ విషయము మనకి డిగ్రీలో రాసి ఉంటారు, ఆ ప్లాన్ తేదీ లోపల ఇవన్నీ కట్టు నువ్వు అని చెప్పేసి. అందులో అసలు వడ్డీ ఆయన ఖర్చులు అన్ని ఇంక్లూడ్ చేసి మొత్తం ఒక మొత్తం అంటూ తేలుస్తారు. ఆ మొత్తాన్ని 15 రోజుల లోపల కట్టమని డైరెక్షన్ ఇస్తారు. వాళ్ళు కట్టనప్పుడు నువ్వు ఫైనల్ డిగ్రీకి ఎలిజిబుల్, యూ కెన్ అప్లై ఫర్ ఫైనల్ డిగ్రీ ఫర్ సేల్ ఆఫ్ ది ప్రాపర్టీ అని దాంట్లో రాసి ఉంటారు కాబట్టి దాని ప్రకారంగా మనం ఫైనల్ డిగ్రీకి అయితే కోర్టుకి అడుగుదాము. ఇంకా ఫైనల్ ఛాన్స్ 3 or 6 మంత్స్ వరకే. ఇంకా 6 మంత్స్ దాటిన తర్వాత ఇంకా ఛాన్స్ తీసుకోవాలనుకుంటా ఈ మార్టిగేజ్ వాళ్ళు. అంటూ వాడు కట్టేటట్టుగా బండి తెచ్చేటప్పుడు ప్లాన్ వేసినా ఇప్పుడు ఆపా ప్లాన్ వేసింది నాకు తెలిసి తెలియదేమో. ఏం జరిగిందంటే స్కూటీలో పిల్ల పాప కోడలు పోతున్నారు, పోతాను మధ్యలో ఎందు వచ్చి తగిలి కింద పడినారు. నేను స్కూటీలో పోను, వాళ్ళ నాన్న చచ్చినాడు గోపాల్ గారు. ఎవరు అయినా మనతో మాట్లాడుతున్నారా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు గురువు గారు ఒక చిన్న డౌట్ సార్. అయితే ఇప్పుడు ఈ 6 మంత్స్ దాటింది అంటే వాళ్ళ మార్టిగేజ్ లో తీసుకున్న లోన్ క్లియర్ చేయలేదు అంటే ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మాత్రమే వాళ్ళు ఫైనల్ డిగ్రీకి అవకాశం ఉంది అంతే కదా సార్? అవునవునమ్మా, ఆ డేట్ ఆ డేట్ లోపల వాళ్ళు డబ్బులు పే చేయనప్పుడే మనం ఫైనల్ డిగ్రీకి వెళ్ళాలి. ఓకే ఓకే సార్, ఓకే అది ఓకే, థ్యాంక్ యూ. లీగల్ నోటీస్ ఏమైనా ఇష్యూ అయ్యారా సార్? ప్రిలిమినరీ డిగ్రీ అదే డిమాండ్ అదే రాస్తున్నాం కదా మనం, ఇక్కడ రాసాం కదా ఇన్స్పైట్ ఆఫ్ రిపీటెడ్ డిమాండ్స్ అన్నాం కదా. నోటీస్ అంటూ ఒకటి ఇస్తే మంచిది. అది నోటీస్ నేను బాగా చెప్తాను వినండి.
కొంతమంది జడ్జిలు ఏం చేస్తారంటే ఈవెన్ మీరు ప్రామిసర్ నోటు డెట్ కానీ నోటీస్ కంపల్సరీ అని అడుగుతారు. నోటీస్ నోటి మీరు నోటీస్ ఇచ్చుంటే వాడు పే చేసి ఉండేవాడేమో. నోటీస్ ఇవ్వనప్పుడు ఏం చేస్తారంటే కాస్ అవార్డ్ చేయరు కొన్ని చోట్ల కొంతమంది జడ్జీలు, ఎందుకంటే కాస్ అన్నది కోర్టు డిస్క్రిషన్ పవర్ కాబట్టి కాస్ రాకుండా పోతాయి. అందువల్ల రైటింగ్లో నోటీస్ ఇస్తే మనకు అన్ని విధాల ఇది ఉంటుంది. వాడు అనడు కదా ఇంకా తర్వాత నాకు నాకు అడగలేదు అనే మాట అనకుండా మనం ఆడి నోరు మూపించాలంటే మన ఈ రైటింగ్లో నోటీస్ ఉన్నప్పుడు మన దగ్గర కాపీ ఉంటుంది, అక్నాల్మెంట్ ఉంటాయి, పోస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా అది తిరుగులేదు అనమాట. కాబట్టి అలా మనం రైటింగ్లో నోటీస్ ఇచ్చి డిమాండ్ చేయడం ఒక పద్ధతి, చేయకపోయినా సమస్య ఉండదు, చేసామని చెప్తాము. ఇది ఈ రకంగా మనం ఫైనల్ డిగ్రీకి అయితే అఫిడవిట్ అయితే తయారు చేసుకున్నాము. నెక్స్ట్ మనం పిటిషన్ రాసుకున్నాం. పిటిషన్కి వచ్చేసి సేమ్ కాజ్ టైటిలే ఉంటుంది, ఇదే కాజ్ టైటిల్ ఉంటుంది కదా సార్. సార్ డౌట్స్ ఏమైనా ఉంటే ప్లీజ్, చివరిలో మనం చూద్దామని చెప్పాను కదా. ఇది కాస్ట్ టైటిల్ అయితే సేమ్ ఉంటుంది. మనం ఏమంటే ప్రొవిజన్ ఆఫ్ లా రాస్తాము, తర్వాత ప్రేయర్ రాస్తాము, అడ్వకేట్ సైన్ చేయాలని రూల్ ప్రకారం ఆ మూడు పాయింట్లు ఏ ఆర్డర్ కింద ఇది చెప్పానా ఫస్ట్ లో ఆర్డర్ అని చెప్పేసి. కాదు రూల్ ఫైవ్ కరెక్ట్ అమ్మా, రూల్ ఫైవ్ లో మళ్ళీ సబ్ రూల్ సిపిసినే కదా, సబ్ రూల్ ఉంచూడండి. ఇది మనం ప్రొవిజన్ ఆఫ్ లా అండర్ విచ్ దిస్ పిటిషన్ ఇస్ బీయింగ్ ఫైల్డ్ అనేది చెప్పేసి మనం రాస్తాం. ఖచ్చితంగా సింపుల్గా ఏముంటుందంటే దీంట్లో ఫర్ ది రీజన్స్ స్టేటెడ్ ఇన్ ది అకాంపనీయింగ్ అఫిడవిట్, ఇందుకు అనుబంధంగా ఉన్నటువంటి అఫిడవిట్లో పేర్కొన్న కారణాల వల్ల కారణాల రీత్యా ఏమడుతున్నాం. ఇట్ ఈస్ హంబ్లీ ప్రేడ్ అన్నాం, రైట్, దాట్ ది హానరబుల్ కోర్ట్ మే బి ప్లీజ్ టు, ఇక్కడ ప్రేయర్లో ఉంది కదా, ఇదంతా తీసుకొని వచ్చి మనం మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. అంతే సింపుల్గా. పిటిషనరీ సైన్ చేస్తాను. నెక్స్ట్ మనం రాయాల్సింది ఏముంది అంటే ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే రాయాలి కదా, రాయాలి కదా, రాయాలి, రాద్దాం. ఇది ప్రాపర్టీ డీటెయిల్స్, షెడ్యూల్ అని రాస్తాం, డిస్క్రిప్షన్ ప్రాపర్టీ ఉంటే అది పలానా అనంతపురం ఆర్డి ఎస్ఆర్ తాడపత్రి 16th వార్డులో శ్రీనివాసపురం వీధిలో మున్సిపల్ ఏరియా ఇది ఉంది, దాని డోర్ నెంబర్ ఇంత, దాని బౌండరీస్ ఇవి, దాని మెజర్మెంట్స్ ఇవి అని చెప్పేసి మనం ప్రాపర్టీ డిస్క్రిప్షన్ రాస్తాం. అది పంట భూములు అనుకోండి, సర్వే నెంబరు అది కూడా మనం మెన్షన్ చేస్తాం, ఎన్ని ఎకరాలు ఉంది, ఎన్ని సెంట్లు ఉంది అనేది కూడా మనం రాస్తాం. ఇది రాసేసి దీనికి మనం స్టాంప్ అఫిక్స్ చేసేసి కోర్టులో ఫైల్ చేయడమే అనమాట, ఇంకేం లేదు, సింపుల్గా ఇంతే. ఫైనల్ డిగ్రీ పాస్ చేయమని మనం కోర్టుని అయితే అడుగుతాం. అయిందా? సరే, కోర్టు అయితే ఫైనల్ డిగ్రీ మీకు పాస్ చేస్తుంది, ఫైనల్ డిగ్రీ పాస్ చేస్తుంది. మరి ఫైనల్ డిగ్రీలో ఏం రాశారో కూడా మనం తెలుసుకున్నాం, అంతటితో మనకి ఇది అయిపోతుంది. ఇది ఫామ్ నెంబర్ 6లో ఉంటుంది, ఆడ 34(5) కింద ఉంటుంది. చూద్దాం, చూద్దామా? చూడండి, ఇది ఫైనల్ డిగ్రీ ఫర్ సేల్ అని ఉంటుంది, ఆర్డర్ 34(5) కింద. కాస్ట్ ఎట్లయితే రాస్తాము, కాస్ట్ ఎట్లు మనం
రాసిన తర్వాత ఇందులో ఏం రాశారు చూడండి, అపాన్ రీడింగ్ ది ప్రిలిమ్ డిగ్రీ పాస్ ఇన్ ది సూట్ అండ్ సోన్ సోటే, పలానా రోజు ఈ సూట్లో ఫైల్ చేసినటువంటి దీని ప్రకారము దీని ప్రకారము అండ్ ఫర్దర్ ఆర్డర్స్ ఇఫ్ అని, ఒకవేళ దాని తర్వాత ఆర్డర్స్ ఇచ్చుంటే దాని ప్రకారము అండ్ ది అప్లికేషన్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ డేటెడ్ సో అండ్ సో ఫర్ ఫైనల్ డిగ్రీ, ప్లెయింటిఫ్ ఫైల్ చేసినటువంటి ఫైనల్ డిగ్రీ కోసం ఫైల్ చేసినటువంటి అప్లికేషన్ ప్రకారము, తర్వాత ఏం చేశారంటే అండ్ ఆఫ్టర్ హియరింగ్ ది పార్టీస్, పార్టీలు చెప్పింది విన్న తర్వాత అంటే ఆడియో ఇద్దరు చెప్పింది విన్న తర్వాత, అండ్ ఇట్ అపియరింగ్ దట్ ది పేమెంట్ డైరెక్టెడ్ బై దిస్ డిగ్రీ అండ్ ఆర్డర్స్ హెస్ నాట్ బిన్ మేడ్ బై ది డిఫెండెంట్ ఆర్ ఎనీ పర్సన్ ఆన్ హిస్ బిహాఫ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎంటైటిల్డ్ రిడీమ్ ది మార్టిగేజ్. అరే మేము ప్రిలిమ్ డిగ్రీలో చెప్పినటువంటి ఆ డబ్బులు పే చెయ్యి అని పేమెంట్ డైరెక్టెడ్ బై ది సెట్ డిగ్రీ, ఆ డిగ్రీలో ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము పేమెంట్ చేయలేదు డిఫెండెంట్ లేదా అతని తరపు మనిషి లేదా ఇంకొక ఎవరైనా సరే ఆ మార్టిగేజ్ని రిడీమ్ చేసుకునేటువంటి ఎంటైటిల్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ఆ ప్రకారంగా డబ్బులు పే చేయలేదు అని చెప్పేసి మాకైతే అర్థమైంది, అగుపిస్తూ ఉంది. అందువల్ల ఏం చేశాము, ఇట్ ఈస్ హియర్ బై ఆర్డర్ అండ్ డిక్రీడ్ దట్ మార్టిగేజ్ ప్రాపర్టీ ఇన్ ది అప్వర్డ్ సెక్షన్ డిగ్రీ మెన్షన్ ఆర్ ఏ సఫిషియంట్ పార్ట్ దేర్ ఆఫ్ బీ సోల్డ్, అది ఏదైతే అవసరం పడుతుందో అంత మటుకి అమ్మండి లేదా మొత్తమైనా సరే అమ్మండి, అండ్ దట్ ఫర్ ది పర్పస్ ఆస్ ఆఫ్ సచ్ హియర్ ది ప్లేంటిఫ్ షల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ ఆర్ సచ్ ఆఫీసర్ యాజ్ ఇట్స్ అపాయింట్ ఆల్ ది డాక్యుమెంట్స్ ఇన్ దిస్ పొజిషన్ ఆర్ పవర్ రిలేటింగ్ మార్టిగేజ్ ప్రాపర్టీ. తన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అలా తీసుకొచ్చి కోర్ట్లో పెట్టాలి ప్లేంటిఫ్ అమ్మడం కోసము, ఆ ప్రాపర్టీని అమ్మడం కోసము అని చెప్పేసి ఫైనల్ లిక్లో మెన్షన్ చేశారు. మళ్ళీ ఇంకోటి రాస్తున్నారు చూడు ఏమని, అండ్ ఇట్ ఈస్ హియర్ బై ఫర్దర్ ఆర్డర్ అండ్ డిగ్రీ దట్ ది మనీ రియలైజ్డ్ బై సస్యల్ షెల్ బి పేడ్ ఇన్ టు ది కోర్ట్ అండ్ షెల్ బి డ్యూలీ అప్లైడ్ చెప్పేసి ఏదైతే అక్కడ రాశారు కదా ప్రిలిమ్ డిగ్రీలో ఇదే మాటలు రాశారు, అది అవి ఎవరికి ఇవ్వాలంటే ప్లేంటిఫ్కి రావాల్సిన మొత్తం దాని కింద అది ఈ డబ్బులన్నీ దానికోసం అప్లై చేయాలి వాడాలి అని చెప్తున్నారు. సరే అయిపోయింది, మరి మిగిలిన మొత్తం ఏదైనా ఉంటే ఎవరికి ఇవ్వాలి? డిఫెండెంట్ కానీ అతను ఎవరు ఇంకా అది తీసుకోవడానికి ఎవరికైతే హక్కు ఉన్నదో వాళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చేయాలని. ఇది ఫైనల్ డిగ్రీలో ఇవి రెండు పేరాల మట్టుకే ఉంటాయి, షెడ్యూల్ కూడా రాస్తారు ఆటోమేటిక్గా. ఇదనమాట ఈ ఫైనల్ డిగ్రీని బేస్ చేసుకుని మనం ఇంకా ఫైనల్ డిగ్రీ తర్వాత వచ్చేసి ఒక నెల అవుతాం అప్పీల్కి ఏమైనా వెళ్తారో అని చెప్పేసి అప్పీల్ టైం అయిన తర్వాత మనం ఈవి ఫైల్ చేసుకోవచ్చు అనమాట. సరే ప్రిలిమ్ డిగ్రీ తర్వాత ప్రిలిమ్ డిగ్రీ అయిన తర్వాత మరి ఫైనల్ డిగ్రీ ఎన్ని రోజుల లోపల మీరు అప్లై చేసుకోవాలి ఫైనల్ డిగ్రీకి? ఎన్ని రోజుల లోపల అప్లై చేసుకోవాలి? 6 మంత్స్ ఆఫ్టర్. ఆహా కాదు, ప్రిలిమ్ డిగ్రీ పాస్ అయిన రోజు నుంచి ఎన్ని రోజుల లోపల మీరు అప్లై చేసుకోవాలి ఫైనల్ డిగ్రీ కోసము? వితిన్ 90 డేస్. ఇంకా ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్తారా? ప్రిలిమినరీ డిగ్రీలో ఇచ్చిన టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ డిగ్రీకి వెళ్ళాలి. అవును, అది ఎంత టైం ఉంటుందా? 3 మంత్స్. 1 ఇయర్ సార్. ఇంకా 3-4 మంత్స్ సార్. లేదు అంత కాదు, మీరు లిమిటేషన్ యాక్ట్ ఆర్డర్ 137 చూడండి దయచేసి. లిమిటేషన్ యాక్ట్ ఆర్టికల్ 137 ఉందా బుక్ ఎవరి దగ్గరనా? 3 ఇయర్స్ సార్. అక్కడ 3 ఇయర్స్ ఉంది కదమ్మా, 3 ఇయర్స్. ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే లిమిటేషన్? ఎప్పటి నుంచి? వెన్ ది రైట్ టు అప్లై అక్రూస్,
ఉంది కదా పక్కన ఆ టేబుల్లో. Yes sir. Da? Undi sir. Undi. When the right to apply accrues. ఈ డిగ్రీలో ఎంత టైం ఇచ్చారు? 3 ఇయర్స్. కాదు ఈ డిగ్రీలో మనకి డబుల్ 6 మంత్స్. 6 మంత్స్. 6 మంత్స్ లోపల అతనికి డబ్బులు కట్టేదానికి 6 మంత్స్ టైం ఇచ్చారు. ఆ 6 మంత్స్ అయిపోయే లోపల ఆ డబ్బులు కట్టకపోతేనే కదా మీకు ఫైనల్ డిగ్రీ వేసుకోవడానికి హక్కు వచ్చేది కదా. అవును సార్. Yes sir. కాబట్టి ఆ డేట్ నుంచి మీరు 3 ఇయర్స్ లోపల ఫైనల్ డిగ్రీ కోసం అయితే అప్లై చేసుకోవాలి. ఇది సపరేట్ గా ఇది అదర్ అప్లికేషన్స్ నుంచి పార్ట్ 2 ఇచ్చారు. ఐఏలకి అంతా వచ్చేసి థర్డ్ డివిజన్ లో అప్లికేషన్స్ కు సంబంధించి లిమిటేషన్ ఉంటుంది. ఎక్కడ చెప్పకపోతే ఏమన్నారు 137 లో, ఎనీ అదర్ అప్లికేషన్ ఫర్ విచ్ నో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈస్ ప్రొవైడెడ్ ఎల్స్వేర్ ఇన్ దిస్ డివిజన్. ఈ థర్డ్ డివిజన్ లో ఎక్కడే కానీ లిమిటేషన్ ప్రొవైడ్ చేయనప్పుడు దీని కింద అదర్ అప్లికేషన్స్ కింద మనం ఈ 3 ఇయర్స్ అయితే వాడుకోవచ్చు. అది ఫైనల్ డిగ్రీ పొజిషన్ అయితే మనం తీసుకోవచ్చు ఎప్పుడైతే మనకు రైట్ వస్తుందో అనమాట. ఇప్పుడు మనం ఈరోజు ఏం నేర్చుకున్నాం, ఫైనల్ డిగ్రీ మార్టిగేజ్ సూట్లో ప్రిల్ డిగ్రీ తర్వాత డబ్బులు కట్టకపోతే ఫైనల్ డిగ్రీకి అప్లై చేసుకున్నది తెలుసుకున్నాం. దానికి సంబంధించి ప్రొవిజన్స్ ఆర్డర్ 34 రూల్స్ 4, 5 అయితే తెలుసుకున్నాం. తర్వాత దాని యొక్క లిమిటేషన్ కూడా చదువుకున్నాం తెలుసుకున్నాం 3 ఇయర్స్ అని చెప్పేసి. దాని ఫార్మాట్ ఏంటి, అఫిడవిట్ యొక్క ఫార్మాట్ ఏంటి అని చూసుకున్నాం. తర్వాత ప్రిలిమ్ డిగ్రీ ఎలా ఉంటుంది, అందులో టర్మ్స్ ఏం రాసి ఉంటారు లేదు, ఫైనల్ డిగ్రీ ఎలా ఉంటుంది దాంట్లో కూడా ఏం రాసి ఉంటారు దేనికోసం అన్నది కూడా మనం ఇవాళ అయితే మోస్ట్లీ క్షుణ్ణంగా తెలుసుకున్నామని నేను అనుకుంటాను. ఫైనల్ డిగ్రీ ప్రిలిమ్ డిగ్రీ ప్రిలిమ్ డిగ్రీ ఫర్ సేల్ ఆఫ్ ది మార్టిగేజ్ ప్రాపర్టీ వరకే ఇది అన్నమాట. అయింది ఇవాళతో ఇవాళ మనం ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఫైనల్ డిగ్రీ పిటిషన్ ఫార్ సేల్ ఆఫ్ ది మార్టిగేజ్ ప్రాపర్టీ. దానికి సంబంధించి మనం అఫిడవిట్ పిటిషన్ ఎలా ప్రిపేర్ చేసుకున్నది తెలుసుకున్నాము. ఇక్కడ మనం ఆపేస్తాం.